పొత్తులు. ఈ పొత్తులు, ఈ పొత్తుగాళ్ళు ఎక్కువైపోయారు కదా మనకి పార్టీలో. మాట్లాడితే పొత్తులు 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 అని చెప్పు, మీరు ఆళ్ళతో కలవటం అంటే ఏళ్లతో కలవటం అంటే సింగిల్గా రండి, సింహం సింగిల్గా వస్తుంది. ఈ ఏదో పిచ్చి డైలాగులు ఇవన్నీ వేసేవాడి కోసం ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటాం ఏంటనేది మన అంతర్గత వ్యవహారం, మన పార్టీ మన ఇష్టం. పొత్తే పెట్టుకుంటాం, మన ఇష్టం వచ్చిన పని మనం చేసుకుంటాం, మన ఇష్టం అది. ఇప్పుడు మనం ఒకళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీలో ఎవరికైనా నష్టం లేదు కదా. వాళ్ళు తీసుకున్న 8 లక్షల కోట్లకి అప్పుకి ఇంకొక 1 లక్ష కోట్లు ఎక్కువ అవ్వదు కదా అది. సరే, స్టిల్ వీళ్ళ కోసం మనోళ్ళ కోసం కూడా క్లారిటీ. ఎందుకంటే మన జన సైనికుల్లో కూడా చాలామంది ఏమైనా ఉన్నారంటే తెలుగుదేశంతో కలిస్తే ఎలాగా, తెలుగుదేశంతో కలిస్తే నాశనం అయిపోతాం, మనకు పరువు ఉండదు, ఇంకొకటి ఉండదు, లేదంటే ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది. అసలు దీన్ని కూడా ఆ వైయాకాప చాలా జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనలో మనం సరదాగా కొంచెం దాన్ని విశదీకరించుకుని మాట్లాడి చూద్దాం. ఊరికే లాజిక్ ఆలోచించండి. సపోజ్ మనం పొత్తుకి వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఏమి సడన్గా అన్నీ మర్చిపోయి అన్నీ వదిలేసుకుని ఎదరికి వెళ్ళిపోయే పరిస్థితి ఏముండదు. ఒకటి, తెలుగుదేశం చేసిన పనులన్నీ కళ్యాణ్ గారికి ఆయన గుర్తుండవని చెప్పి నేను అనుకోను. ఆయన అంత గుర్తుపెట్టుకోకుండా ఉంటారని అనుకోను. ఆయన తెలుగు, ఆయన బ్రెయిన్ చాలా పెద్దది, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు మనం పార్టీలో ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచించేస్తున్నాం కదా పొత్తుల గురించి. ఒకటండి, మనకి సీఎం ఇస్తానని 175 సీట్లు, 175 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ ఎంత? 89, 90 వేసుకోండి. 90 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంతే కదా. థ్యాంక్ యూ లక్ష్మణ్ కుటాల్ గారు, థ్యాంక్ యూ అండి. 90 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఇది పక్క. ఇప్పుడు ఈ 90 సీట్లు అనుకున్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, తెలుగుదేశంతో కళ్యాణ్ గారు కలవాలి అనుకున్నారు అనుకున్నాం. సినారియోస్ 2-3 సినారియోస్ వేసుకుని ఇందులో ఏంటి అనేది ఏదో చూస్ చేసుకోవాలి అందరూ, ఎవరన్నా చేయాల్సిన పని అదే. కాకపోతే ఏంటంటే ఇది మనలో మనం పడాల్సింది, ఊళ్ళో పెట్టి కుక్కలు ఆడవడం అని చెప్పి కుక్కలని వచ్చి మనతో ఎడుతున్నంతే. జైటీ పిడికిలి సుధీర్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ 90 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఇది కదా లాజిక్, అయితే ఇదే కదా. ఇప్పుడు ఇందులో ఒకటి ఆలోచించుకుందాం, 175 డివైడెడ్ బై 90, లేదా 175 డివైడెడ్ బై 2 అయ్యింది, 2 వేస్తే అదే 89, 90 వస్తున్నాయి కదా. సపోజ్ ఏమన్నా కానీ ఒక్క నిమిషం ఉన్నాను, మీ గురించి చెప్తాను. అంటే 87.88, 88 సీట్లు వచ్చినట్టు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఒక 85 సీట్లు మనకి ఇచ్చి, 88 సీట్లు మనకి, 88 సీట్లు టీడీపీ కలిసి పోటీ చేసామంటే 175. అప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఆ 80-90 సీట్లు లేదా 90 సీట్లు వాటెవర్ ఆ నెంబర్లో 90 సీట్లు తెచ్చేసుకోవడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. టీడీపీకి ఇప్పుడు వచ్చినాయే 5 సీట్లు, మనతో కలిస్తేనే ఆళ్ళగమని అస్తిత్వం ఉంటుంది తప్ప పెద్దగా పోయిదేం లేదు మనకి. ప్రాక్టికల్గా మాట్లాడితే మనకు పెద్ద నష్టం లేదు, వాళ్ళు మనతో కలవకపోయినా మనకు పెద్ద నష్టం అయితే లేదు. ఇప్పుడు కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే 50-50 షేర్ చేసుకున్నప్పుడు సీట్లని మనం ఒక 80 సీట్లు వాళ్ళకి 90 సీట్లు తీసుకుంటే మన పేరు చెప్పుకుని వాళ్ళని ఎక్కుతారు. అంటే వాళ్ళకి ధనబలం ఇంకోటి ఉంటుంది కాబట్టి మన పేరు చెప్పుకున్న వాళ్ళు మనకి బలం లేని సీట్లు వాళ్ళకి ఇచ్చి మనకు బలం ఉన్న సీట్లు మనం తీసుకొని డెఫినెట్గా ఇద్దరు నెగ్గాలి కాబట్టి 90 సీట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు దాంట్లో 90 సీట్లు తెచ్చేసుకుని గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ప్రాక్టికల్గా ఉండదు. తెలుగుదేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు, వాళ్ళకి నాయకులే లేదు. అయితే మనం ఒక సపోజ్ రేపు మనం ఒక 80-90 తీసుకున్న తర్వాత, ఒక 90 సీట్లు తీసుకున్న తర్వాత మనకు ఒక 40 వచ్చి వాళ్ళకు ఒక 45-50 వాళ్ళకి వచ్చినాయి అంటే, లేదా 45-45 వచ్చినట్టు 90 సీట్లు అక్కడికి వచ్చి మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా రెండు కలిపి, అదొక సినారియో. అలా బట్టి అలా జరిగే పరిస్థితి ఉంటే మాకు సీఎం ఇస్తేనే మేము కలుస్తాం అని క్లారిటీగా చెప్తారు. నాకు తెలిసినంత వరకు అయితే సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణే పక్కాగా, ఇది అర్థమైపోతుంది పరిస్థితి. కళ్యాణ్ గారు పిచ్చోడు కాదు, అది జన సైనికులు కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఒక స్టాండ్ మీద ఏంటంటే నాకు పదవద్దా అంటున్నాడు కరెక్టే, కాకపోతే
మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటాడని చెప్పి నేను అనుకోను. ఖచ్చితంగానే మాట్లాడుకుంటాడు, ఎందుకంటే ఈసారి ఇలా కాకపోతే వాళ్ళు మన ఎత్తికి డ్యాన్సులు వేస్తారన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా పెడదాం సందీప్, తప్పేం లేదు. ఇటు జగన్కి అటు వాళ్ళకి అందరికి కలిపి పెడదాం, మీరేం బాధపడక్కర్లేదు, గట్టిగానే పెడతాం అందరికని. వేణం సందీప్ మీరు చెప్పింది అందరికీ గట్టిగా పెడతాం, డౌట్ ఏం లేదు అందులో. ఇటు చంద్రబాబుకి ఎంత గట్టిగా వెళ్తుందో జగన్కి అంత గట్టిగా వెళ్తుంది, ఏం బాధపడక్కర్లేదు. సరే లేదు, మనకు అలా ఇవ్వం, మీకు 30 సీట్లు ఇస్తాం 40 సీట్లు ఇస్తాం అని ఎక్కువ మాట్లాడారు అనుకున్న వాళ్ళు. అలాగే పరిస్థితి వస్తే ఒంటరికి వెళ్ళిపోతాం మనం, కళ్యాణ్ గారు ఒంటరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తెలుగుదేశం అనేది సర్వనాశనం అయిపోతుంది ఇంకా కంప్లీట్గా. ఎందుకంటే ఈసారి తెలుగుదేశానికి కొంత గొప్ప సీట్లు రాలేదు, పదవిలోకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తున్న పదవిలో నిలబడకపోతే తెలుగుదేశం అనే పార్టీ నాశనం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేదు, ఇది క్లియర్. కాబట్టి ఎటు చూసినా మనకు డబల్ దాడియే. కలిసి వెళ్ళడం వల్ల డెఫినెట్లీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు 2024లో కలిసి వెళ్తే. లేదు విడిగా వెళ్తాం, ఒకవేళ అన్ని సీట్లు అంటే సింగిల్గా మనం గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రాలేదు అనుకున్నాం, అలాగే జరిగితే 2029కి వెళ్తాం మనం. ఈసారి కనీసం కళ్యాణ్ గారు అన్న అసెంబ్లీలోకి అయితే వెళ్తారు, ఎందుకంటే మొన్న తగిలిన దెబ్బకి జనాలు కూడా కొద్ది గొప్ప బుద్ధి వచ్చి ఉంటుంది. ఆయనతో పాటు 40 సీట్లు లోపలికి వెళ్ళినాయి అనుకున్నాం, మనకు వచ్చిన 40 సీట్లు అలాగే మనకు వచ్చేస్తాయి, మనం ఏం చేసినా మనకు వచ్చి మాకు వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా రావు, తెలుగుదేశం లేదని ఖచ్చితంగా రాక వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళకి మళ్ళీ ఆ 5 సీట్లకి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఖచ్చితంగా తెలుగుదేశం మీద మనకి ఎక్కువ సీట్లు వస్తాయి 100%, ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. మొన్న జర్నలిస్ట్ సాయి గారే చెప్తున్నాడు కదా, పక్క వైసీపీ సపోర్టర్, ఆయనే చెప్తున్నాడు అన్నమాట, తెలుగు జనసేనకు మొన్న ఏదో సర్వేలో 70 సీట్లు వచ్చేలా ఉన్నాయని. అది నిజమో అబోధ కల్పన పక్కన పెట్టేస్తే అలాంటి పరిస్థితి అయితే మనకుంది. సపోజ్ కలిసి వెళ్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు. సీఎం ఎత్తానంటేనే ఆయన చేస్తాడు, నాకు తెలిసినంత వరకు అయితే పక్కాగా చెప్తున్నాను, సీఎం ఎత్తానంటేనే ఆయన చేస్తాడు. లేదు విడివిడిగా వెళ్తాం, తెలుగుదేశం సర్వనాశనం అయిపోతుంది, వాళ్ళకి ఒక 20 సీట్లు 10 సీట్లు వెళ్ళిపోతాయి, మనకు కనీసం 30-40 సీట్లు మినిమం వచ్చేస్తాయి మనకి, మనమంతా అన్ఆర్గనైజ్డ్కి వెళ్ళిపోయిన వాళ్ళు పోతారు. కాకపోతే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అప్పుడు చెప్పలేము. అప్పుడు ఉన్న పరిస్థితి అవసరమైతే తెలుగుదేశం జగన్తో కలిసిపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు. కాకపోతే మనం అపోజిషన్లో అయితే మాత్రం పక్క ఉంటాం. ఏమో ఇదివరకు 2014లో ఈయన మోడీ గారు వచ్చినప్పుడు ఆయన అనుకోలేదు 273 సీట్లు వచ్చేస్తాయని పార్లమెంటరీలో. గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు యూపీఏ చేస్తుంది లేదా ఇది అనుకున్నాడు తప్ప, ఆయన వన్ సైడెడ్గా మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆయన కూడా అనుకోలేదు. కానీ వచ్చేసిందిగా వేవ్, అలాంటి ఒక వేవ్ వచ్చి ఏమైనా జరిగితే ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో. ఎవరంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ పేరు నవాజ్ షరీఫా, అదే క్రికెటర్, ఆయన లాస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇలాగే నవ్వేరు అంతా చేశారు. ఆయన కూడా చూసి ఒక్కసారే మొత్తం వేవ్ మారిపోయింది, గవర్నమెంట్ ఫామ్ చేసేది కదా, అలా వేవ్ మారి జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసేచ్చాము కూడా నా ఉద్దేశం అయితే చెప్పలేం. కాకపోయినా లీస్ట్ కేస్ అంటే కీడెంచ్ మేలించి అంటారు కాబట్టి, ఆ కీడంతా ఇచ్చినా కూడా ఆలోచించేసినా కూడా మనకు లేదంటే ఒక 40 సీట్లు వస్తాయి. మనతో కలిస్తే తెలుగుదేశం కూడా ఒక 40-50 సీట్లు తెచ్చుకోగలదు, మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి. లేకపోతే మన పద్ధతిలో మనం వెళ్ళిపోతాం, మనకు ఒక 25 సీట్లు వచ్చేస్తే మనం అది ఎటు చూసినా మనకైతే ఇబ్బంది లేదు. రెండోది కలవటం అయితే తప్పని నేను అనుకోను, అది నాయకుడు ఏం చెప్తే అది, ఆయన వద్దన్నాడంటే మాని చూపుతాం, ఆయన కలుద్దాం అంటే కలిసి పని చేస్తాం. కానీ ఏది మర్చిపోరు, ఎవరు ఏది మర్చిపోరు. ఇమ్రాన్ ఖాన్, థ్యాంక్ యూ సుధీర్, యా ఇమ్రాన్ ఖాన్ అండి. అలాగా మన నాయకుడు ఖచ్చితంగా కలిసి వెళ్తున్నాం అంటే కలిసి వెళ్తాం. అక్కడ కుక్క నిలబడితే కుక్క చేస్తాను నేను కన్ఫర్మ్ చెప్తున్నాను, పిచ్చి కుక్క నిలబడితే ఆ పిచ్చి కుక్క కూడా ఓటేస్తాను నేను, డౌట్ ఏం లేదు అందులో. నా నాయకుడి మాట నాకు ముఖ్యం, ఎందుకంటే ఆయన ఆలోచన చేస్తున్నాడు, లాంగర్ వర్షన్ అనేది ఉంది. ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి, ఈ అప్పు అంతా మీరు నేను ఇప్పుడు పుట్టబోయి బిడ్డను కూడా బానిసం చేసి వదిలేశారు. రేపు పుట్టబోయే బిడ్డని ఎత్తి మీద 130 రూపాయల అప్పు ఉంది, తెలుసా మీకు అది, దానికి వడ్డీ ఎవడ కడతాడు, 2 రూపాయలు వడ్డీలకు తీసుకొస్తున్నారు, ఉరికి నేను తీసుకురాట్లేదు, ఆ వడ్డీ మీతోటి నాతోటి కట్టిస్తారు, అనుమానం లేదు. ఇలాంటి దరిద్రం నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి కళ్యాణ్ గారు కలిస్తే కలవచ్చు, ఆ కలిసి పరిస్థితే ఉంటే ఆయనకి సీఎం ఇస్తానంటేనే కలుస్తాడు. కాబట్టి సీఎం నాకు ఇస్తానని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వగలిగితే, ఇప్పుడు చూడండి పబ్లిక్లోకి వెళ్ళిపోయి మేము త్యాగాలకు సిద్ధం అంటాడు, ఆ త్యాగం ఏంటో చెప్పడం. జ్యోతిలక్ష్మి డ్యాన్స్లు వేస్తున్నారా, ఇంకా తెలుగుదేశం వాళ్ళు జ్యోతిలక్ష్మి వేసి డ్యాన్సులు ఉంటాయి చూసారా, ఏదో సినిమాలో మన ఈయన అంటాడు ఎవరో మన ఎంఎస్ నారాయణ అంటారు,
జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా చూపించి చూపించకుండా కనిపించి కనిపించకుండా తినేసింది కిలికేసింది ఎవరని చెప్పి అలా కిలుకుతున్నారు తప్ప పూర్తిగా బయటకు వచ్చి చెప్పరాడు. కోతి పనులు అనమాట ఇవన్నీ. పెద్ద ఆయనకి ఇంకా పోతలేదు, తొండ్ర కూతురు పోతలేదు. కాబట్టి మీరు ఓపెన్ గా చక్కగా చెప్పండి, ఇన్ని సీట్లు అయితే మాకు ఓకే, మీకు సీఎం ఇవ్వడానికి మేము రెడీ అని చెప్పండి. చెప్తే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కలుపుతారు. తప్పే ఉంది అందులో, కలుపుతుంది తప్పైతే కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మన కలయిక గురించి వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారంటే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు నాశనం అయిపోతారన్న భయం తప్ప లేదని మనం ఎవరితో కలిస్తే వాళ్ళకేంటి, దానివల్ల వాళ్ళ జీవోల్లో ఏమైనా తేడాలు వస్తున్నాయా, లేదంటే గవర్నమెంట్కి ఏమైనా నష్టం వస్తుందా మనం ఎవరితో కలవటం వల్ల, ఇప్పుడున్న గవర్నమెంట్స్ కి వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా, అది మన అంతర్గత వ్యవహారం. అసలు దీని గురించి వాళ్ళకి సంబంధం ఏంటి, వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ మినిస్ట్రీ గురించి మాట్లాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు, హెల్త్ మినిస్టర్ వచ్చి హెల్త్ గురించి మాట్లాడు, భారీ పరిశ్రమల శాఖ వచ్చి పరిశ్రమల గురించి మాట్లాడరు, నీటి పారుదల వచ్చి నీళ్లు గురించి మాట్లాడరు. పోలవరం ఏమైపోయింది వాళ్ళకి అనవసరం, భారీ పరిశ్రమలు అసలు పరిశ్రమలు ఏమయ్యానో తెలవదు. మందు ఒకటి అమ్ముతున్నారు వీళ్ళు, రాష్ట్రం అంతా మందు అమ్మి అమ్మఒడి నాన్నబొడ్డి పథకాలు మాత్రం అమలు చేస్తున్నారు వీళ్ళు. రోడ్లు కూడా లేదు, ఏమీ లేదు, ఈ దరిద్రంలోకి వెళ్ళిపోయి ఉన్నది రాష్ట్రం. వీళ్ళు మన పొత్తులు మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకంటే చచ్చిపోతారు వీళ్ళందరూ. వీళ్ళకి సాగు వచ్చేస్తుందా, మేము పెట్టిన పొత్తు మీ సాగు చేస్తుందా, మేము పొత్తు పెట్టుకుంటాం పెట్టుకోం లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. ఆఖరి నిమిషంలో తూనా బుడ్డ అని వచ్చింది ఎవరికి తెలుసు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి, మీడియా కూడా మన మీద పడి ఎడుతూ ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా మనల్ని ఏమన్నా అనుమానం అండి, వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో చూద్దాం. పూర్తిగాను లాస్ట్ వరకు ట్రాక్ చేస్తాడు, వాళ్ళు మనకు నచ్చిన టర్మ్స్ కొత్తానంటే ఎదరికెళ్తాడు, లేదంటే తీసేస్తాడు. ఏంటి ఇప్పుడు ఏం చేయగలరు వాళ్ళు, 60-40 బ్యాచ్ పక్కగా ప్లాన్లో భాగం, వాళ్ళ వాళ్ళు అనుకుని చేయొచ్చు. మనతోటి చంద్రబాబు నాయుడు గారు కలవడం అంటే జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అడిగినన్ని సీట్లు ఇవ్వాలి, ఈయన అడిగినన్ని సీట్లు ఇస్తేనే ఈయన కలుస్తాడు 100%. ఇది పక్కాగా అర్థమవుతుంది. ఎవరన్నా కొంచెం కామన్ సెన్స్ పెట్టుకోండి. లేదు ఒక్కడే వెళ్ళిపోతాడు, ఏం చేస్తారు, ఏమీ చేయలేదు. మనకు వచ్చే సీట్లు మనకి ఎప్పుడు వస్తాయి, కలిసినా కలవకపోయినా మనకు వచ్చే సీట్లు అయ్యాయి. కాకపోతే కలిసి వెళ్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే 2029లో ఫామ్ చేస్తాం మనం, అంతే. 2029 మందే ఎలాగను, 24 కూడా కలిసి వెళ్తే అవుతుందేమో, ఏమో ఒక్కళ్ళు కూడా మనకు అయిపోవచ్చేమో చెప్పలేం. కాబట్టి ఇవన్నీ ఆయన ఆలోచించుకుని సర్వేలు జాగ్రత్తగా చేసుకుని దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనకు చెప్తాడు. ఉన్న సినారియోస్ ఇయ్యే కదా, అయితే కలిసి వెళ్ళాలి లేదా ఒంటికి వెళ్ళాలి, కలిసి వెళ్తే ఏమవుతుంది ఒంటికి వెళ్తే ఏమవుతుంది, ఒక్కళ్ళకైనా క్లారిటీ వచ్చింది. దీంట్లో ఏదో ఆయన ఆలోచించుకుని సర్వేని బట్టి బయట పరిస్థితులను బట్టి బీజేపీ మనతో ఎలా తిరుగుతుందో చూసి వాళ్ళు మనతోటే ఉంటారా వైఎస్ఆర్సీపీతో వెళ్ళిపోతారా తెలుసుకుని ఈ అన్నింటిని బట్టి ఒక స్ట్రాటజీ ప్రకారం వ్యూహం ప్రకారం వెళ్తాడు ఆయన. ఏదైనా నా నాయకుడు చెప్పింది నాకు ఫైనల్, మా నాయకుడు నాకు ఏం చెప్తే అదే చేస్తాను. మీరు దానికి ఫిక్స్ అయిపోయినా జనసేన పిల్లలు చెప్తున్నారు, పొత్తుకు వెళ్ళడం తప్పని కాదు, వెళ్లాల్సిన అవసరం మనకు ఉందని కాదు, ఏదన్నా జరగచ్చు, ఏం జరిగినా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. అది ఇది క్లియర్గా ఉందనుకుంటున్నాను. రెండోది లోకల్ నాయకులకి నేను చెప్పేది టీం పిడికల గురించి చెప్తాను, ఇంకొక ఇది ఎక్కువసేపు చెప్పనండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను మేము ఖర్చు పెట్టిన 40,000 అన్నాను కదా మొత్తం టీం పిడికలు వర్క్ చేయడానికి, రాష్ట్రం అంతా పోస్టర్ పంచి పెడతానికి ఖర్చు పెట్టిన 40,000 అంతే. ఆ లోకల్లో టీం పిడికలు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా అక్కడ జిల్లా లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వాళ్ళ తరపు వాళ్ళ ఒక్కొక్క ఏమంటారు ఇది ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని లోకల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేసేసుకున్నారు. కాబట్టి ఎంత ఇరగేసి తిప్పేసి చేసినా 50,000 అయితే దాటలేదు మేము చేసింది. ఇది లోకల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్న డబ్బులతో సహా, ఎందుకంటే అయ్యి డబ్బులే కదా ఎవరు తిన్నట్టు, ట్రాన్స్పోర్ట్ చేసుకోలేదు కొరియర్లకి వీటికి వాళ్ళకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 50 రూపాయలు 70 రూపాయలు అలా ఖర్చు అయితే 10-15 కాన్స్టిట్యున్సీలకి ఇచ్చిన వాళ్ళు 700 అలా ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కలిపితే అంటే ఒక కాన్స్టిట్యున్సీకి మొత్తం మీద ఉమ్మడిగా మేము చేసింది ఒక 250-350 రూపాయలు అంటే ఒక 400 రూపాయలు అయితే దాటలేదు, 350 రూపాయలు దాటలేదు ఒక కాన్స్టిట్యున్సీకి. దాంతో ఈ మాత్రం అలజడి మేము తీసుకురాగలిగితే ఆ సొంత కాన్స్టిట్యున్సీలో పనిచేసి మేము పార్టీ మనుషులు అని చెప్పి అఫీషియల్గా చెప్పుకునేవాళ్ళు లేదా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పుకునేవాళ్ళు మీరు ఎంత చేయొచ్చు? ఒక 300 రూపాయల గురించి 400 రూపాయల గురించి మీరు మాకు ఇవ్వకుండా ఇంకొకరికి ఎవరికి ఇస్తున్నారని అడిగి దరిద్రంలోకి వెళ్ళి కన్నా 400-500 అభిమానం కొద్ది చేసుకున్న 4 పోస్టర్లకి ఎవరినో పర్మిషన్ అడగాలి, మా పర్మిషన్ తీసుకుని మీరు పోస్టర్లు వేసుకోవాలనుకుంటే నాకు చిరంజీవి అంటే అభిమానం ఉండి నేను చిరంజీవి గారు పోస్టర్ వెనకాల పెట్టుకుంటాను. నేను చిరంజీవి గారినే పర్మిషన్ అడిగాను అది పెట్టుకోవడానికి. అలా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, జనసేన అంటే నాకు ఇష్టం, జనసేన జెండా నా ఇంటి మీద కొట్టుకుంటాను, దానికి నేను ఎవరు పర్మిషన్ అడగను, కళ్యాణ్ గారి పర్మిషన్ కూడా అడగండి. నాకు పార్టీ అంటే అభిమానం, నా పార్టీ అది, నాకు అందులో పదవక్కర్లేదు, పార్టీలో నాకు ఏమీ అవసరం లేదు. నేను నిలబడి మీకు పదవు ఆశించడం తప్పని నేను అన్నా, అది మీ ఇష్టం, అది నాకు అవసరం లేదు అంటున్నాను. ఆస్పిరేషన్ ఉండటం తప్పు కాదు, ఆస్పిరేషన్ ఉన్నట్టు నీ దమ్ము కొద్ది 10 రూపాయలు తీసి పార్టీ కోసం జాగ్రత్త జనం కోసం త్యాగంగా ఖర్చు పెట్టు, పబ్లిసిటీగా ఖర్చు పెట్టుకో. నేనేమో త్యాగాలు చేయమంటలేదు, పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకోను,
నిన్ను నువ్వు పబ్లిసిటీ చేసుకోవు, అంతే తప్పించి మేము పంపించిన 200కి 300కి 700కి దరిద్రంగా 20 పాస్టల్లో ఒక నియోజకవర్గం మొత్తంలో 2 లక్షల మంది జనాభా ఉన్న అంత పెద్ద విస్తీర్ణం ఉన్న ఊరికి ముస్టే 1 పాస్టల్ పంపించాము. ఒక మనిషి ఏదో చేసుకుంటాడు అని వాళ్ళు ఇంకో 10 మందిని పోగేసేసుకుని 10 మంది నిలబడి చక్కగా పాస్టల్ పట్టుకుని 4 ఫోటోలు దిగి ఆయన తీసుకెళ్లి 10 ఆటోలకు పంటిస్తే ఒక్కొక్క ఆటో మీద కనీసం రోజుకు 100 మంది అన్న చూసి ఒక వారం రోజులు చూస్తే ఒక పాస్టల్ ఒక 700 మంది 1000 మంది చూసినట్టు లెక్క. ఓ 1000 మంది ఒక మేము పంటించిన 15 రూపాయల పాస్టల్ చూశారంటే దాని పర్పస్ సర్వ్ అయిపోయినట్టు కదా. 15 రూపాయల పాస్టల్ నువ్వు 1000 మంది చూశారంటే అంటే నువ్వు ఒక పైసా ఒక మనిషిని రీచ్ అయిపోయినట్టు, ఒక పైసా కన్నా తక్కువ డబ్బులకు ఒక మనిషిని కలిసినట్టు. అలాంటి ఒక పరిస్థితి మేము తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఆ ప్రింట్ కూడా పబ్లిక్ లో పెట్టినప్పుడు మీరు తీసుకుని ప్రింట్ వేయించుకోండి, అంతే తప్పించి మాకు ఇవ్వలేదని ఎడుతారండి. మీకు కావాలని మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రింట్లు వేయించుకోలేరా? కార్యదర్శనం 10 మంది ఉన్నారు, మనిషికి 100 రూపాయలు పెట్టుకోలేదు, బిర్యానీ తిన్నంత డబ్బులు కూడా కాదు కదా. కలిసిన వాళ్ళు కలిసి సినిమాకి వెళ్తే అయిపోతున్నాయి కదా 2-3 వేలు ఈ రోజుల్లో. ఆ 2 వేలు ఖర్చు పెట్టి పార్టీకి 4 రోజులు 4 పనులు చేయలేరు మీరు? మేము పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు ఒక్కొక్కళ్ళన, మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీరు అందరూ. ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే 500కి 1000 కూడా తట్టుకోలేని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలా అవుతాడండి? గవర్నమెంట్ స్టిప్యులేటెడ్ ఎలక్షన్ కమిషన్ 5 లక్షల దాకా ఖర్చు పెట్టచ్చు అని చెప్పింది అంటే అంత ఖర్చు అవుతుంది. జనరల్ గా గవర్నమెంట్ స్టిప్యులేటెడ్ అమౌంట్ అసలు దానికన్నా తక్కువ చెప్తారు వాళ్ళు. అంత కూడా ఖర్చు పెట్టుకోలేని 2 ఎమ్మెల్యే అవుతాం ఇంకా. దొమ్మగా తీయండి 4 రూపాయలు, త్యాగం చేయండి జనాల కోసం. నిన్ను నువ్వు పబ్లిసిటీ చేసుకోవడానికి ఇప్పుడు మిగిలిన పార్టీలు ఏమవుతుంది చెప్పనా? ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటాడండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పక్కలేదు, కోట్ల మీద తగలేసుకుని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మా తాడేపల్లి కూడా ఉంది, తాడేపల్లి కూడా ఎమ్మెల్యే కొట్టిసెచ్చినారని ఉన్నాడు. ఆయన కొట్టిసెచ్చినారని గారిని మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ నేను స్ట్రాటజీ చెప్తున్నాను, ఇది తప్పు రైట్ పక్కన పెట్టండి. 2004లో ఒకసారి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, 2009 ఓడిపోయాడు, 2014 ఓడిపోయాడు, మళ్ళీ 2019లో ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. ఇక్కడ లెక్క చెప్తాను చూడండి మీరు, ప్రతి ఎలక్షన్కి డెఫినెట్లీ ఈయన లాంటి వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టే ఉంటారు కదండి, పెట్టారని నేను అనుకుంటున్నాను. నాది చెప్పకూడదు పబ్లిక్లో చెప్పకూడదు కాబట్టి నాకు తెలియదు అంటాను. నేను డబ్బులు ఖర్చు పెట్టే ఉంటారు వీళ్ళందరూ. బొల్సెట్ శ్రీనివాస్ గారు లాస్ట్ ఎలక్షన్లో ఆయన ఎలా పడ్డాడు అనేది నాకు తెలుసు, నిజంగా ఎంత త్యాగం చేశాడో నాకు తెలుసు. బొల్సెట్ శ్రీనివాస్ గారు లాస్ట్ ఎలక్షన్ ఒక పావు గంట అక్కడ నిలబడితే హిమ్యులేషన్ వచ్చేస్తా లోపల మీకు, అలా తయారు పారబోసేసాడు. నేను ఏంటని చెప్పను, మీకు అర్థమవుతుంది కదా, నేను అదేంటని చెప్పను. పాపం అలా పారబోసేసాడు, అంత అలా ఖర్చు పెట్టాడు, త్యాగంగా చేశాడు. ఇప్పటికే నిలబడి ఇంకా పార్టీని పట్టుకుని అలాగే పార్టీని దమ్ముగా ఎదురు తీసుకెళ్తున్నాడు బొల్సెట్ శ్రీనివాస్ గారు. ఇలాగా రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉన్నాడు ఆయన, అలా ఆ స్థాయిలో ఉన్నాడు. 4 ఎలక్షన్స్కి ఎలక్షన్కి ఒక 25 కోట్లు చొప్పున ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే 2 లక్షల ఓట్లు, ఓటుకు 1000 రూపాయలు ఎత్తున్నాం ఈ రోజున, అంటే 20 కోట్లు కేవలం ఓట్లు కొనడానికి అయిపోయింది కదా మీకు. ఓట్లు కొనడానికి 20 కోట్లు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జనాల్లో తిరగటానికి తినటానికి మందులకి ఇళ్ళకి ఫ్లెక్సీలకి ఆడవాడి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, మళ్ళీ రోడ్లు ఏమో దరిద్రంగా ఉన్నాయి, ఈ రోడ్ల మీద వెళ్తాను ఇంకా ఎక్కువ పెట్రోల్ అయిపోతాయి, ఇదంతా కలిపితే 10 కోట్లు ఖర్చు పెట్టేసి దగ్గర 25-30 కోట్లు ఒక్కొక్క ఎలక్షన్కి ఖర్చు పెడతారు. 2 సార్లు ఓడిపోయి 2 సార్లు నెగ్గాడు ఆయన, ఆ ఓడిపోయిన 2 సార్లు పోయినట్టే కదా డబ్బులు. నేను ఇంత త్యాగాలు చేసేసి వాళ్ళేమన్నా మాకే పదవి ఉండాలి మాకు కావాలని అడిగారన్న ఒక రీజన్ ఉంది. ఇప్పుడు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఉన్నాడు సిట్టింగ్ చైర్మన్, వదిలేసి వచ్చేసాడు, వదిలేసి వచ్చి ఇక్కడ పనిచేసాడు పార్టీకి. ఊళ్ళో ఆయన ఇప్పటికీ ఎంతమందికి కోవిడ్ అప్పుడు ఎంతమందికి చేశాడో నాకు తెలుసు, కోవిడ్లో ఎంతమందికి ఆయన ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఎంతమందికి తగలబెట్టేసాడో నాకు తెలుసు. దానం మామూలుగా కాదు, పారబోసేసాడు డబ్బులు. అలాగే ఎలక్షన్ అప్పుడు ఆయన ఎంత ఉదారంగా భోజనాలకి అయితే ఆటలకి ఇట్లకైతే ఎంత ఉదారంగా తీసాడు, జనానికి ఎంత పోసేసాడు అనేది నాకు తెలుసు. ఎలక్షన్స్ అనే కదా మామూలుగా కూడా బోల్డ్ అంత పోసేసాడు. ఎలక్షన్స్ అప్పుడు ఆయన చేసిన త్యాగాలు నాకు కళ్ళారా చూసాను, అక్కడ ఉన్నాం కదా ఎలక్షన్ రంగప్పుడు. ఇలా పడ్డోళ్ళు మాకు తెలిసి చేయాలి మాకు తెలిసి చెందాలంటే ఒక అర్థం ఉంది. వాళ్ళే ఎదరకొచ్చి చేసి పెడుతున్నారు కదా. పూజలో ఉన్న మనిషి రాజా పంపించాడు అని చెప్పి వచ్చి నా పాస్టర్ 4 పట్టుకుని ఇలా ఫోటో దిగి బాగా చేస్తున్నారు చేయండి అని చెప్పి పంపించాడు. అది ఒక క్యారెక్టర్ ఉండి మనుషులు చేసే పనులు. బొల్సెట్ సత్య గారు ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన ఎలా చేశాడు? ఇలాగా గందు దుర్గేష్ గారు, గురుదత్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, నాకు టైం పేరు రావట్లేదు. మా మల్హోత్రా గారు, పందిరి మల్హోత్రా గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన ఎంత దిగ్గుబడిగా చేస్తున్నాడు మరి. నాకు మొత్తం మాకు ఇక్కడ చాలా సపోర్ట్ ఇచ్చింది ఆయన, కడప మొత్తం కూడా ఆయన చూసుకున్నాడు, కడప అన్నమయ్య జిల్లాలో ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ అవసరం ఏంటి? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు సంబంధం ఏంటి అంటలేదు. పని ఏదన్నా ఉందంటే మన పార్టీకి సంబంధించిన పని చిన్న పెద్ద అని చూడకూడదు. ఏదో తీంపిడికి చిన్నదే చేస్తున్నాం, అంత మాత్రం చిన్నదని చూడలేదు, చక్కగా చేస్తున్నాడు ఆయన. ఇలా చేసుకుంటే వెళ్ళి వాళ్ళు ఉన్న టైంలో చీప్గా వచ్చి, అవును పసుపులేటి హరిప్రసాద్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, ఆయన ఎంత బాగా చేశాడు. ఇలా ఎంతమంది ఉన్నారండి నాయకులు, వీళ్ళందరూ చేస్తా ఉంటే
వీళ్ళందరిని వదిలి వీళ్ళందరూ ఎలా చేస్తా ఉంటే 5కి 10కి 200కి 300కి జనాలు చేసుకుని చిన్న చిన్న పనులకి అభిమానం కొద్దీ చేసుకునే వాటికి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఫోటోలు రిలీజ్ చేసుకున్నారని లేదంటే 4 గెలుపు చేసుకున్నారని వాటికి పడి ఎడుతున్నారా? మీకు కొంచెం మానసం ఉండొద్దా? దమ్ముగా బయటికి రండి, 4 రూపాయలు త్యాగం చేయండి, పార్టీ కోసం ఖర్చు పెట్టండి. ఇంకెవరో ఇంకెందుకు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు? మీరు అది దమ్ము లేనోళ్ళు, మీరు నాయకులు అనొద్దు. త్యాగంగా నువ్వు 10 రూపాయలు తీయలేనోడు, నువ్వు నాయకుడు రండి. ఇంకా రాజకీయం అంటే ఊరిన కూర్చుని 20 రూపాయలు పెట్టి నువ్వు టీ గ్లాస్ కొనుక్కుని ఎలా నిలబడి ఫోటో దిగి వాట్సాప్ లో పెట్టినందుకు లేదా ఫేస్బుక్ లో పెట్టినందుకు నిన్ను ఎమ్మెల్యేని చేసేలా? నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? ఎవరికళ్ళే అంత తేలిగ్గా చెప్పింది ఎమ్మెల్యే అంటే నువ్వు అంటే జనసేన అనేటప్పుడు తేలిగ్గా ఉందా మీకు? అలా ఎవరు పడతాడు మేము ఎమ్మెల్యేలు అయిపోతామని? మీ బతుకెట్టుకు మీరు ఎప్పటికీ అవ్వలేదు. ఇలా 100కి 50కి కక్కుర్తి పడి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు. ముందు శుభ్రంగా డబ్బులు సంపాదించండి, దమ్ముగా నిలబడండి, రాజకీయం చేయండి. అక్కడ నిలబండి, ఏదన్నా ఉందంటే దమ్ముగా నిలబడి చెయ్యండి. 4 రూపాయలు తగలేయండి, ఏం పర్లేదు. రాజకీయం అంటే అంతే, త్యాగం ఉండాలి. త్యాగం లేకపోతే ఎవడో చేయలేడు రాజకీయం. మిగిలిన పార్టీలు ఎలా చేస్తున్నారు మరి? వాళ్ళ పుణ్యంగా ఉన్నది అందరూ చెయ్యండి. కష్టపడి వచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నది సాధించి చూపించు, తప్పేం లేదు. నిలబండి కాకపోతే అంతే తప్పించి 50కి 100కి మేము చేసి పనులు పిచ్చోళ్ళకి పడి మాకు చెప్పకుండా చెయ్యాలి, మాకు చెప్పి చెయ్యాలి. మీకు ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మేము అభిమానం కొద్ది చేసింది, మేము పదలాసిన చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. చేసినోడు ఎవరన్నా పేరు చెప్పుకుంటున్నారా? నేను నా పేరు చెప్పుకుంటున్నానా? మేము అభిమానం కొద్ది చేస్తున్నాం, మా పని మేము చేసుకుపోతాం. ఇది పార్టీ తరఫున వచ్చే వస్తువులు మీరు ప్రోటోకాల్ అడగండి, డెఫినెట్లీ అఫ్కోర్స్ అడగాలి. అది పార్టీ తరఫున వస్తుంది కాబట్టి, పార్టీ నుంచి అఫీషియల్గా వస్తుంది. మా పార్టీ కూడా మేము డొనేషన్ చేస్తున్నాం, మా డబ్బుల నుంచి వస్తుంది అది కూడా. కాబట్టి దానికి కూడా అడగండి, తప్పులేదు. అంతే తప్పించి అభిమానం కొద్ది చేసి పనుల్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు, తప్పు కూడా అనేది ఉన్న ఇది గౌరవం పోతుంది మనుషులకి, అది గుర్తుపెట్టుకోండి. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన టీం పిడికలు ఎప్పుడు జనసేనకు ప్రమోట్ చేయడానికి ఉంటామండి. ఒక ఒక ఆర్గనైజేషన్ చేసుకున్నాం, పద్ధతిగా పనిచేసుకుని వెళ్ళిపోతున్నాం. లో కాస్ట్ ఎఫెక్టివ్గా ఏం చేయొచ్చు అనేది ఒక డెమోలో చూపెడుతున్నాం. మీ వల్ల అయితే మీరు చేయండి. ఆ పోస్టర్ను పబ్లిక్లోనే పెట్టాం, మొత్తం టీం పిడికల మెంబర్స్ అందరి దగ్గర ఉంది అది. హెచ్డి క్వాలిటీ పిక్ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుని మీరు ప్రింట్ వేయించుకుంటారని వేసేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. పిడికిలు వేరే ఇవ్వాలని కూడా మాకు లేదు, వేసేసుకోండి మీరు కావాలంటే, ఏం పర్లేదు మాకు.